Hi, hello, welcome to our channel. This is Mamata Reddy. Hi. Hi. Actually, this is my first interview. Oh, really? That's what I'm very scared. Huh? Sir, మీరు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మీరు కరోనా అని చెప్పేసి ఆల్రెడీ మూవీ చేశారు. సో అది టీజర్ అయిపోయింది, ఇప్పుడు మనకి రిలీజ్ ఉంది. సో అది వచ్చేసి మీరు ఏ కైండ్ థింగ్ లో చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆల్రెడీ కరోనా ఉంది కదా, సో దాని గురించి జనాలకు ఏదైనా చెప్దామనా, లేకపోతే దాని గురించి పాజిటివ్ గా తీస్తున్నారా నెగిటివ్ గా తీస్తున్నారా? I wouldn't say positive or negative. I think of one of situation irukonam because of the virus of family ok lockdown lo unipothundi appudu mani ma intlo family lo mana bandhalu anni untayi kani family member okadiki corona virus vaste aa bandhalu nilustaya anedi point. So it's almost like a family drama mixed with a thriller. And actually meeku Sridevi gar ante chaala ishtam kada sir, ante mee gurinchi telisina evvarikaina kuda meeku Sridevi gar ante chaala ishtam ani cheppi telisipothudi. So ఒకవేళ శ్రీదేవి గారే ఉంటుంటే మ్యామ్ మీకు డేట్స్ ఇస్తే, సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీతో మ్యామ్ తో మూవీ చేస్తారంటే, బేసిక్గా మీరు ఎక్కువ పాన్ కైండ్ ఆఫ్ థింగ్ మూవీస్ చేస్తారు కదా, సో మ్యామ్ మీకు ఛాన్స్ ఇస్తే ఎలాంటి కైండ్ ఆఫ్? సీ, బేసిక్ పాయింట్, నేను ఈ లాస్ట్ 4 ఫిల్మ్స్ చూస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలు, కడప రెడ్లు, కరోనా వైరస్, దీంట్లో పాన్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ పాన్ సినిమా తీస్తాను అనేది కరెక్ట్ కాదు. పాయింట్ 1, ఇది సో ఈచ్ ఫిలిము దానికి యాక్టర్స్ బట్టి దానికి ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. పాయింట్ 1, ఓకే. సో ఎక్కువగా పాన్ ఫిలిమ్స్ వేస్తాననేది మాట తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్లీ బయట ఎక్కడైనా సరే నేను అదే చెప్తున్నా, ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. కరోనా వైరస్లో పాన్ ఉందా? మర్డర్లో ఉందా? లక్ష్మీ సెంటర్లో ఉందా? కమ్మరాజ్యం కడపేటలో ఉందా? సో అది కూడా తెలుసుకుని అడగాలి కదా. సో మీరు అంత స్టూపిడ్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇలా ఆన్సర్ చెప్తాను.